करोना वैक्सीनेशन प्रक्रिया प्रारंभ वैद्य आरोग्य शाखा मंत्री ईटल राजेंदर गांधी आस्पत्रि में मात्लाडुतुन्नारु लाइव लो चूद्दाम ఈ వాక్సిన్ ప్రభుత్వ పరంగానే ఉచితంగా ఈ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి ప్రధానమంత్రి గారు ఇవాల చెప్పడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఇవాల ఏ మానవులైతే ఇంత కాలంగా దేవుడా కాపాడమని చెప్పి ఎదురు చూసిందో అలాంటి ఆ కనబడని వైరస్ కి ఈ వాక్సిన్ ద్వారా చెరమగెడితం పార్తమని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇవాల ఈ వాక్సిన్ కి మన హైదరాబాద్ కేంద్రం కావడం అనేది శుభచూచకంగా భావిస్తా ఉన్నాం. ఇవాల ప్రపంచానికి కూడా వాక్సిన్ అందించగలిగినటువంటి స్థాయికి ఈ దేశం ఎదగడం మనందరం కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వాక్సిన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏం లేదు, 30 మినిట్స్ గడిచిన కానీ తెలియవు, ఇప్పటివరకైతే ఏం లేవు. అట్లాంటి ఒక్క నిమిషం మిత్రులందరికీ నమస్కారం. గత అనేక నెలల పాటుగా ఎదురు చూస్తున్నటువంటి కరోనా వాక్సిన్ మన దేశానికి సంబంధించినటువంటి సైంటిస్టులు పరిశోధించి ఈ రోజు అత్యున్నతమైనటువంటి వాక్సిన్ ను ప్రపంచం ముందు ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా దేశంలో 4 ఫార్మా కంపెనీలు వాక్సిన్ తయారు చేస్తే ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 4 ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ సమాజం ముందుకు వచ్చింది. అందులో 2 కంపెనీలు భారతదేశానికి సంబంధించినవి. ఆ 2 కంపెనీలలో ఒకటి తెలంగాణ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్పి మన చేస్తా ఉన్నాను. గత సంవత్సరం పాటుగా దీని మీద అనేక రకాల చర్చలు జరిగాయి. కనిపించే శత్రు అయితే దాన్ని మనం పోరాటం చేయవచ్చు, కానీ దురదృష్టం ఏంటంటే కరోనా కనిపించని శత్రువు. దానితో మనము సంవత్సరం పాటుగా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రతి వ్యక్తి నుంచి ప్రతి విద్యార్థి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరం కూడా ప్రపంచమంతా పోరాటం చేశాము. దానికి ఈరోజు అదృష్టవశాత్తు వ్యాక్సిన్ రావడం జరిగింది. మొదటి దశగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేటువంటి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ 3 కోట్ల మంది పూర్తి స్థాయిలో ఎవరైతే కరోనా వారియర్స్గా పనిచేశారో, డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఎవరైతే గత అనేక నెలలుగా కుటుంబాలను వదిలిపెట్టి కరోనా మరి ఎఫెక్ట్ అయినటువంటి ప్రజల మధ్యలో ఉంటూ సేవలు అందించారో వాళ్ళకి ఈరోజు ఈ మొదటి ఫేజ్లో కరోనా వ్యాక్సిన్ అందించేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వ్యాక్సిన్ కనుగొన్నా కూడా దాని ప్రొడక్షన్ టైం పడుతుంది, కాబట్టి ప్రొడక్షన్ ఏ రకంగా అయితే వస్తుందో అదేవిధంగా వ్యాక్సిన్ అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఈ కరోనా వారియర్స్కి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు మరి సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు 30 కోట్ల మందికి ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని ఈరోజు మన ప్రభుత్వాలు పెట్టుకున్నాయి. కాబట్టి సెకండ్ ఫేజ్లో వచ్చినప్పుడు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్లకు సెకండ్ ఫేజ్లో ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది మరి మన రాష్ట్రంలో కానీ ప్రజలు కానీ మాకెప్పుడో అని అడుగుతా ఉన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దశల వారీగా అందరికీ వ్యాక్సినేషన్ అందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కానీ వ్యాక్సినేషన్ అందేవరకు కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ కావచ్చు, మరి 2 గజాల దూరం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రెగ్యులర్గా మరి చేతులు శుభ్రం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సినేషన్ ఈరోజు వేసుకున్నటువంటి వాళ్ళు నెల రోజుల తర్వాత సెకండ్ డోసు కూడా తీసుకోవాలి. కాబట్టి తీసుకున్న తర్వాతనే అతనిలో ఈరోజు యాంటీబాడీస్ తయారవుతాయి. ఫస్ట్ డోస్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా యాంటీబాడీస్ తయారు కావు, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాతనే యాంటీబాడీస్ తయారవుతాయి. కాబట్టి అందరూ కూడా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత వారం 10 రోజుల తర్వాతనే యాంటీబాడీస్ కనిపిస్తాయి. కాబట్టి తీసుకోగానే
అతనికి కరోనా రాదు కాబట్టి నిర్లక్ష్యంగా మాస్క్ వదిలేసి ఎవరు తిరగొద్దని చెప్పి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి భారత్ బయోటెక్ కంపెనీకి సంబంధించినటువంటి మరి సిబ్బంది కావచ్చు, శాస్త్రజ్ఞులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు,